ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం 2023 ఎలా ఉంటుంది సంవత్సర ఫలితాలు ప్రతి నక్షత్రం వారికి ప్రతి రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడాను మనం సామాజికంగాను ఆర్థికంగాను అనారోగ్య సమస్యలతోనూ గత 3 సంవత్సరాల నుంచి చాలా శ్రమలను వచ్చాము. ఇప్పుడు అందరికీ ఆతృతగా ఉంది, వచ్చే పీరియడ్ అయినా బాగుంటుందా లేదా అన్న టెన్షన్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలే కాకుండా ఫైనాన్సే కాక టెన్షన్ ఫేస్ చేస్తున్నారు. దీనికి మనం తీసుకున్న గోచారం తీసుకున్నట్లయితే గ్రహస్థితి గోచారం ఎలా ఉందంటే ఈ యొక్క 2023 వరకు కూడాను ఏప్రిల్ వరకు కూడాను 2023 ఏప్రిల్ 22 వరకు బృహస్పతి వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. తదుపరి ఈయన మేష సంచారం రాహువుతో కొద్ది రోజులు కలిసి పయనిస్తారు. ఎంతవరకు అంటే ఈయన మనకు వచ్చేసి ఈ యొక్క 30 వరకు కూడాను రాహు సంచారం రాహుతో కలిసి పయనిస్తారు. రాహుకేతువులు 30 మీనరాశి సంచారం వచ్చేసి రాహు చేస్తారు, కేతు వచ్చి కన్యారాశి సంచారం చేస్తారు. ఇకపోతే బృహస్పతి ఈ యొక్క 22 నుంచి కూడాను ఈయన మేషరాశి సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం 2022 మొత్తం అక్కడే ఉంటారు. ఇక శని భగవంతుడు వచ్చేసి మనము ఈయన కుంభ సంచారం నుండి వక్రించి ఈయన సంచారం మరలా మనకు వెనక్కి రావడం జరిగింది. ఈ యొక్క 2022 మకర రాశిలో ఈ జనవరి 2023 జనవరి 17 మరలా ఆయన చక్కగాను కుంభప్రవేశం చేస్తారు. ధనిష్ఠా నక్షత్రం ఎంటర్ అవుతారు. ఆల్రెడీ ధనిష్టలో వక్రించున్నారు, ఇప్పుడు సవ్యదశలో ఈయన మరలా 2023 జనవరిన కుంభ సంచారం చేస్తారు. తదుపరి ఈయనకు వక్ర ప్రారంభం మరలా ఈ యొక్క 17 శనికి 17 జూన్లో వక్ర గమనం మరలా రీస్టార్ట్ అవుతుంది. ఈయన శతభిషం నుండి మరలా ధనిష్టా సంచారం చేస్తారు. తదుపరి 17 అక్టోబర్లో మరలా వక్రక్షాగం చేసి ఈయన మరలా శతభిష నక్షత్ర ప్రవేశం చేస్తారు. ఏ తీసుకున్నప్పటికీ కూడా ఈయన ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశి సంచారంలోనే ఉంటారు. కుంభరాశిలోనే వెనక్కి రావటం, ధనిష్ట సంచారం చేయడం, శతభిషం నుండి మరల శతభిషంకు ధనిష్ట నుండి ప్రవేశించడం జరుగుతుంది. వీరి ప్రభావాలు ఎలా ఉన్నాయో తీసుకున్నట్లయితే, ఇకపోతే కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వస నక్షత్రం 4 పాదం, అలాగే పుషమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి మీకు షష్టాధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిని చూడడం మూలంగా ఈయన భాగ్యస్థానంలో ఈ యొక్క ఏప్రిల్ 22 ఈ యొక్క 2023 వరకు ఉండటం మూలంగా స్వక్షేత్రంలో ఉండి భాగ్య వీక్షణ మీ రాశిపైన చూడడం మంచి ఆఫర్లు వస్తాయి. వేరే కంట్రీస్కి వెళ్ళాలి, అక్కడ సెటిల్మెంట్ అవ్వాలన్న వారికి బాగుంటుంది, స్పోర్ట్స్ రంగం వారికి బాగుంటుంది. జల వనరులలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి రొయ్యల మార్కెట్ కావచ్చు, రొయ్యల చెరువులు కావచ్చు, చేపల చెరువులు, మత్స్య పరిశ్రమలలో పనిచేసే వారికి బాగుంటుంది. ఈ యొక్క పాలిటిక్స్లో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న దారిని, మీరు ఎంచుకున్న దారిని మంచిగా ప్లాన్ చేసుకుని ఫలితాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సినీ కళాకారులకి అలాగే బిజినెస్ వాళ్ళకి, సంగీత కళాకారులకి సంగీతంలో ప్రవేశించి అందులో ఉత్తీర్ణత పొందాలనుకునే వారికి, యొక్క క్లాసికల్ వర్క్స్లలో ఉన్న వారికి కూడా మంచి బెనిఫిట్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీ యొక్క దశమ కేంద్రమైనటువంటి ఈ యొక్క మేషరాశి సంచారం, ఇందులో రాహు ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడికి ఏప్రిల్ 22 బృహస్పతి ప్రవేశించినప్పుడు మీ ఉద్యోగంలో అనుకోని మార్పులు, కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది. మీ అఫీషియల్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, బిజినెస్ రంగంలో ఉన్నవారికి కూడాను కొంచెం మీ వాక్ను కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకనగా కర్కాటక రాశి వారికి తృతీయాధిపతి రాహు, ఈయన కన్యారాశి యొక్క ఆధిపత్యం ఉంది. ఈయన ఒక ప్రభావం చేత మీ వాకే మీకు ఒక్కోసారి శత్రువుగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం దైవారాధనలు, ఈశ్వర దర్శనాలు, ఈశ్వర అభిషేకాలు ఇలాంటివి చేయించుకున్నట్లయితే ఇది కొంచెం కంట్రోల్ అవుతుంది. అలాగే దేవి ఖడ్గమాల సూత్రం పారాయణ చేయటం, వినటం, వీటి వల్ల కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితులు పాజిటివ్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే బృహస్పతి మీకు తృతీయ స్థానం, అలాగే మీకున్నటువంటి బృహస్పతి ఈయన మేషరాశి సంచారం చేసిన తర్వాత చతుర్థ స్థానాన్ని కూడాను ఏప్రిల్ 22 నుంచి కూడాను
మీకు దశమ కేంద్రం నుంచి చతుర్థ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపారం నిమిత్తం చేసే ఫలితాలన్నీ సఫలీకృతమవుతాయి అలాగే మీకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఈ యొక్క అక్టోబర్ 30th తర్వాత కన్యా సంచారం చేస్తున్నారు కాబట్టి కేతు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది ఉన్నత విద్య ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి అలాగే రాహు వచ్చేసి మీకు చక్కగాను మీనరాశి సంచారం చేయబోతున్నారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి చేరువవుతున్నారు భాగ్యస్థానంలోకి వెళ్ళి తన స్వరాశి అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిని చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడాను మీకు సిబ్లింగ్స్తో ఉన్నటువంటి గ్యాప్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వారితో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి భూ సంబంధమైన క్రయవిక్రయాలు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీకు మంచి బాటలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే వ్యవసాయదారులకు మంచి లబ్ధి పీరియడ్ అని చెప్పొచ్చు మెట్ట ప్రాంత వ్యవసాయదారులకు అలాగే మినీ మీడియా రంగంలో పనిచేసే వారికి బాగుంటుంది అలాగే ఇది కన్స్ట్రక్షన్సే కాకుండా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వారికి బ్యాంకింగ్ రంగంలో ఏమైనా డీలింగ్స్ మీకు వ్యత్యాసాలు ఉండండి అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు బ్యాంక్ డీలింగ్స్ అని బ్యాంకీలో ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్స్ రాసే వారికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే శని ప్రభావం వచ్చేసి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది మీకు సప్తమ క్షేత్రమైనటువంటి ఈ యొక్క మకర రాశి సంచారం నుండి మీకు ఈ యొక్క 17 జూన్ 2023 వరకు కూడాను సప్తమంలో ఉన్నటువంటి శని భగవంతుడు మరలా తిరిగి అష్టమ శని ప్రభావానికి లోనవబోతున్నారు దీని మూలంగా మీ క్రానికల్ డిసీజెస్ కావచ్చు ఎల్డర్స్ ఏజ్కి వాళ్ళ యొక్క హెల్త్ కావచ్చు వీటి విషయంలో కొంచెం కేర్గా ఉండండి కానీ అష్టమ శని కాబట్టి ఆయుష్కి ఎటువంటి ప్రమాదం బాటిల్లదు కర్కాటక రాశి వారికి శని మీకు సప్తమ రాశి శని తన సప్తమ వీక్షణ ద్వారా మీ ద్వితీయ స్థానమైనటువంటి ఒక సింహరాశిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అష్టమ వీక్షణ కాబట్టి కొంచెం మీ వాక్కులో కొంచెం ఏదైనా కొంచెం నెగటివిటీ బయట ఇబ్బందిగా వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు మీకు ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్మూలంగా కొంచెం ఘర్షణ వాతావరణం కావచ్చు మీరు చేసే ప్రయత్నాలలో సొసైటీలో కొంచెం బ్యాడ్ నేమ్ రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇందులో కొంచెం జాగ్రత్త వహించండి మంచి ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడడం నేర్చుకుంటే దీనికి అలాగే ఈశ్వర ప్రదక్షిణలు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం మూలంగా కూడా శని కొంత శాంతించడం అష్టమ శని కాబట్టి మీరు తైలాభిషేకాలు జపహోమత పాదాలు చేసుకోవడం వీటి మూలంగా కూడాను జమ్మి ప్రదక్షిణ ఇవి చేసుకోవడం మూలంగా కూడాను మీకు పాజిటివ్గా పాయింట్స్ ఎదురయ్యి మీరు మంచి అభివృద్ధిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీకున్నటువంటి పంచమ భావమైనటువంటి ఒక వృశ్చిక రాశిని బృహస్పతి 22 ఏప్రిల్ వరకు చూస్తారు తదుపరి మీకు షష్టమ స్థానమైనటువంటి తన సొంత క్షేత్రమైనటువంటి ధనుసును తను చూసుకుంటారు ఈ పీరియడ్లో కూడా మీరు దైవ బలం చేత మీకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని రుణ ఒత్తిళ్ళని తీర్చుకోగలుగుతారు అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి మంచి మంచి ఫలితాలు మీరు చేసి మీరు అనుకున్నటువంటి ఫలితం ఏ ఫలితం కోసం మీరు ప్రయాణాలు పెట్టుకున్నారో అవి గుడ్ రిజల్ట్ ఇచ్చి మీకు మంచిగా సమకూరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు మంచి ఆశాజనకంగా కలిసి వస్తాయి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మెడికల్ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు కొంచెం పెద్దల సహకారంతో చేసే సంబంధాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే వ్యక్తిగత జాతకానికి గోచారం అనేది 30-40% ఫలితాన్ని ఇస్తుంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకున్నట్లయితే రాశి లగ్నము దశలు గ్రహస్థితులను అనుసరించి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది